నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, ద్వాదశ రాశులకి, ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఖచ్చితంగా సంబంధం ఉంది. ఏ రాశి వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి అనే విషయాన్ని చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు. సో మనకి రకరకాల కష్టాలు ఉన్నాయి, మేము ఇది చేసాం అది చేసాం కాదు, అన్నిటికీ అసలు సిసలు మూలం ఈశ్వరుడే. ఆయన చెంతకు వెళ్తే మన చింతలన్నీ పటాపంచలు అవ్వటం ఖాయం. మేషరాశి గురించి చాలా అద్భుతంగా మీరు వివరించి ఉన్నారు. ఆల్రెడీ రామేశ్వరం వెళ్ళాలి అని చెప్పి ఉన్నారు. అనుభవించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మిగిలిన రాశుల వాళ్ళు కూడా ఉన్నారు కదా. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ఏ నక్షత్రాలు వస్తాయి వృషభ రాశిలో, ఎవరెవరు వెళ్ళాలి, అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండానమ్మా, మీరు అడిగారు అసలు జ్యోతిర్లింగాలకి ద్వాదశ రాశులకి ఏమైనా సంబంధం ఉందా అని. మీరు ఎప్పుడన్నా సోమనాధీశ్వర గురించి, దేవాలయం గురించి విన్నారా? అంటే అప్పట్లో దండయాత్రలు జరిగే సమయంలో కొన్ని 100ల సార్లు సోమనాథ దేవాలయాన్ని దోచుకున్నారు. 100ల సార్లు అంటే అంత సంపద ఉంది ఆయన. అంత దోచుకున్న ఇంకా ఉందంటే అర్థం చేసుకోండి. అంత దోచుకున్న కొన్ని 100ల సార్లు అసలు సంపద అంటే విష్ణు ఆలయాల్లో ఉంది అని వింటూ ఉంటాం. ఈశ్వరాలయాల్లో కూడా సంపద? అసలు సంపదకి మూలమే ఈశ్వరుడు. బంగారం, ఆయన వీర్యమే బంగారం. కరెక్టే అనుకోండి, కానీ ఇది ఆశ్చర్యపరిచేటటువంటి అంశం. ఓకే, మీరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఇప్పుడు మనం రామేశ్వరం రాముల వారు ప్రతిష్ఠ చేస్తే ఇది శ్రీకృష్ణుల వారు ప్రతిష్ఠించారు. అద్భుతం. పరమాత్మ ప్రతిష్ఠించినటువంటి దేవాలయం సోమనాథీశ్వరం. సోమనాథ్ అయితే వృషభ రాశి వాళ్ళు. నేను ఇప్పుడు వాటికి మనం జ్యోతిష్ మీరు అడిగిన దానికి నా సమాధానం ఇంకా పూర్తి చేయలేదు. చెప్పండి చెప్పండి. అదా మనకి ఎన్నో రాశి అవుతుంది అది? రెండో రాశి అధిపతి ఎవరు? రాశ్యాధిపతి శుక్రుడు. దేనికి అధిపత్యం? లక్ష్మి. ధనానికి, వాక్కుకి. మీకు రాములు వారు మాట్లాడింది పెద్దగా ఉండదు. ఆయన వాక్కు పరిపాలన చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తూనే అంటే వాక్కు, ఇంకొకటి రెండు సంపద, ధనస్థానం, కుటుంబ స్థానం. ఆయనకి కుటుంబం ఎక్కువ పెద్దది కదా శ్రీకృష్ణ పరమాత్మ బాబాయ్. అంటే ఆ జ్యోతిర్లింగాలను ఏదో చెప్పేయటం కాదు, మీరు అడిగారు దానికి సంబంధం ఏంటి అంటే ధనస్థానం, ద్వితీయ స్థానం, వాక్కు స్థానం, కుటుంబ స్థానం, రెండో ఇంటికి అంత ఆధిపత్యాన్ని ఇచ్చారు. అది శ్రీకృష్ణ పరమాత్మ చేత నిర్మింపబడింది. అంటే మనం ధర్మాలతో మార్చుకుంటే అతి పురాతనమైనటువంటి దేవాలయం సోమనాథీశ్వరం. ఇంకొకటి ఏంటంటే మీకు కోనార్క్లో సూర్యనారాయణమూర్తి దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్టకి సోమనాథ ఈశ్వరాలయంలో ఉన్నటువంటి విగ్రహానికి పోలికలు ఉంటాయి. గాలిలో ఉండేదంట శివలింగం, గ్రావిటీని కట్ చేసుకుని మూర్తి స్వామి గాలిలో ఉండేవారు, అది ప్రశస్తి. అంటే ఒక బరువైనటువంటి శివలింగం గాలిలో ఎలా తేలుతుంది? ఎలా తేలుతుంది ఆర్కిటెక్చర్ బాబాయ్. అంటే చుట్టూ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది. అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉండాలంటే అది దేంతో తయారై ఉండాలి? ఇనుప వస్తువు అయి ఉండాలి. కానీ మరి ఇనువు కాదే, అదొక అద్భుతమైనటువంటి శిల్పమే. రాయి. ఆ రాయికి ఉన్నటువంటి శక్తి, అంటే ఇప్పటికే చెప్తారు అక్కడ దాన్ని ధ్వంసం చేసినప్పుడు అందులోంచి ఒక రాతిని తీసుకెళ్లి మీకు మక్కాలో ఉన్నది దాని యొక్క కింద ఈశ్వరుడే ఉన్నాడు అని అంటారు. అదే ఆ శిల.
అంటే ఆ శిలకి అంత శక్తి ఉందా అని వాళ్ళు దాన్ని పట్టుకెళ్ళిపోయారు అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి మహిమ ఏంటి, క్షేత్రానికి ఉన్నటువంటి మహిమ దాన్ని. అందుకని అక్కడ ఆ ప్రతిష్ట శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిష్ఠించడం జరిగింది. భారతీయులు గర్వపడేటువంటి దేవాలయం సోమనాధీశ్వరాలయం. అద్భుతం. ఇది మనకి వృషభ రాశికి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అందరూ శివుడు అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సంపద ఇప్పటికీ మీకు బంగారు తాపడాలు లోపల ఇప్పటికి అంటే వాళ్ళంతా రత్నాలు మనులు మాణిక్యాలు బళ్ళతో దోచేయగా దోచేసినా కూడా ఇంకా ఉంది అక్కడ అంత సంపద. శివుడు ఇవ్వలేని సంపద కదా. వెళ్ళండి, ఆర్థిక సమస్యలు చుట్టూ ముట్టేస్తున్నాయి, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. సోమనాథీశ్వరాలయం దర్శనం చేసుకోండి. ఒక వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా మనం వెళ్ళాలి. ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరూ కూడా వెళ్లాల్సినటువంటి క్షేత్రం. వృషభ రాశి అంటే కృత్తిక, రోహిణి, మృగశిర, వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి. మరి మాకు తెలియదండి, మా నక్షత్రం తెలీదు, రాశి తెలీదు అనుకునే వాళ్ళకి నామ నక్షత్రాలు బట్టి కూడా మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు ఆ ఈ ఊ ఏ వస్తాయి. రోహిణి 4 పాదాలు ఓ వా వి ఉ, అంటే వి లెటరు ఓ లెటర్ కి సంబంధించి ఇంగ్లీష్ లెటర్స్ తెలుగులో. ఇంగ్లీష్ కూడా అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓ అంటే ఓబ్లేష్, ఓంకార్ ఓంకార్, ఓ ఓ వా వి ఉ. మృగశిర నక్షత్రానికి సంబంధించి వేవో కా కి, అంటే కే లెటరు వి, ఇవన్నీ కూడా మనకి వృషభ రాశికి సంబంధించినటువంటి మృగశిర 1, 2 పాదాలు వాళ్ళు. అద్భుతం. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వాళ్ళు కూడా వెళ్ళాలి. వెళ్ళాలి అంటే భారతదేశంలో, అంటే భారతదేశం అనగానే మనకి కాశీని మనం ప్రధానంగా హిందూ ధర్మానికి ప్రాణం ఆయుపట్టు ప్రధాన వారణాసి. ఈ వారణాసిని అనుసంధానం చేసుకుంటూ ఈ మిగతా 11 దేవాలయాలు, అంటే జ్యోతిర్లింగంలో వారణాసి కూడా ఒక పాత్ర వహిస్తుంది. గంగానది మనల్ని అక్కడ ప్రక్షాళన చేస్తుంది. ఈ ఆలయాలు కూడా ప్లేస్మెంట్స్ కూడా ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తారు. ఆ 12 ప్లేస్ అంటే కాశీతో పాటుగా 12 జ్యోతిర్లింగాలని కలుపుకుంటూ వెళితే మనకి శంకు ఆకారం వస్తుంది. ఏమి నిర్మాణం, ఏమి అసలు 100,000 సంవత్సరాలకు ముందు ఋషులు దర్శించి శక్తి, అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు. జ్యోతి అంటే వెలుగు. ఈ వెలుగును చూసుకుంటూ అక్కడ ఉన్నటువంటి అష్టాదశ శక్తి పీఠాలు అమ్మవారి శక్తిని స్వీకరించుకుంటూ మనం అనుసంధానం అయితే ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు చిటికేస్తే అంతే కదా. మేము అవి చేస్తాం ఇవి చేస్తాం బాధపడిపోతున్నాం, ఆర్థిక సమస్యలు లేని వాళ్ళు అంటూ లేరు అసలు. 90% ఇదే. మీరు రెగ్యులర్ గా చూడండి, వృషభ రాశి వాళ్ళు లేదా నామనక్షత్రాలతో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి ఓంకారేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఈ శ్రావణ మాసంలో కానీ లేకపోతే ఎప్పుడైనా సరే కొల్హాపూర్ లక్ష్మీదేవిని దర్శించుకోండి. మీ జీవితంలో ఆర్థిక సమస్యలు తీరకపోతే నన్ను అడగండి. మీ ఛాలెంజ్ అయింది? ఛాలెంజ్ సమస్య లేదు. అద్భుతం సార్. అగస్త్యుల వారు కొల్హాపూర్ లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి స్తుతించిన స్తోత్రాలు ఉన్నాయి. అమ్మవారు మీరు అద్భుతమైనటువంటి మిరాకిల్ చూపించింది నాకు. మీకు లోపలికి వెళ్ళి అమ్మవారి పాద దర్శనం తీసేశారు. తీసేశారు తెలుసు కదా. నేను వెళ్ళాను, అంటే మామూలు దర్శనానికి వెళ్ళాను. నేను నాకు ఇంతటి యోగ్యతను ఇస్తుందమ్మా అని నేను అనుకోలేదు. మనం అప్పుడు లక్ష్మీ కవచాన్ని ఇవ్వడం జరిగింది. అందరూ ఇళ్లలోనూ లక్ష్మీ తీసుకొచ్చాను కదా. మరి అంత చేస్తే అమ్మ తన బిడ్డను లోపలికి తీసుకెళ్లి పాదాలు ముట్టించుకునే అవకాశం ఇచ్చింది. బయట కూర్చుని ఉన్నాను, బయటకు వచ్చేసిన తర్వాత లోపల దర్శనం జనం విపరీతంగా జనం ఉన్నారు, వెళ్ళడానికి అవ్వట్లేదు. బయట మండపంలో ఎదురుగుండా ఉండే మండపంలో మనకి కూర్మ ఉంటుంది, కూర్మ అవుతుంది, దానిపై కూర్చుని మధ్యలో పైన అష్టదళ పద్మం ఉంటుంది, కింద కూర్చుని చదివే అమ్మవారి స్తోత్రం చదివే. ఒక ఆయన వచ్చారు, లక్ష్మీ కవచం చదివే. ఆయన ఎవరో మీకు తెలియదు? ఆయన ఎవరో నాకు తెలియదు. ఇలా అన్నాడు, అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, అక్కడంతా మరాఠీలు కదా. ఏమన్నాడు అన్నాడు, అంతే సరిగలే అంతే అన్నాడు. మనకి నాతో పాటు ప్రసాద్ వస్తారు కదా, ప్రసాద్ ఎవరన్నా మాట్లాడతాను గురుగారు అని బయటకు వెళ్ళాడు. ఆయనతో పాటు వెళ్ళి రా ప్రసాద్ అన్నాడు. వెళ్ళాం లోపలికి, గేట్ దగ్గర నిలబెట్టాడు. లోపల ఒక ఆవిడ ఇప్పటికప్పుడు మా బట్టలు మారుస్తూ ఉంటారు అమ్మవారికి, మీకు గంట గంటకి బట్టలు మారుతూ చీరలు మారుస్తూ ఉంటారు. ఆవిడ ఎలా అంది ఏమన్నాడో తెలీదు, అంది లోపలికి వెళ్ళాం. ఆ వస్త్రాలంకారం అయిపోయిన వెంటనే అంది, అంతే సైగలే, మాట కూడా కాదు సైగలే. వెళ్ళా, అమ్మవారి పాదాలు పట్టుకుని వచ్చాను.
అదృష్టవంతులు. మీతో పాటు ఉన్న ప్రసాద్ గారు కూడా సత్సంగత్వం, అంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు సాంగత్యం ఇంపార్టెంట్ కదా. మల్లె మల్లె తోటలో మీరు కాసేపు అలా తిరిగి వచ్చేస్తే ఆ పరిమళం కొంతసేపు మిమ్మల్ని పట్టుకుంటుంది. మనం కంపల్సరీ దైవ చింతనతోటి, ఆ దైవ చింతనతో ఉన్న వాళ్ళ దగ్గర సాంగత్యం చేయడంతో, సత్సంగత్యాలు చేయడంతో ఆ వాసనలు ఎంతో కొంత అంటుకుంటాయి. మన ప్రారంభ కర్మల్ని, మన పాపాలని తొలగిస్తాయి. రైట్. అయితే ఆయనకి ఏమైనా డబ్బులు ఇవ్వటం? ఏమీ లేదు. ఎట్లా అనిపించింది అమ్మవారి పాదాలను ముట్టుకుంటే స్పర్శ ఎలా అనిపించింది? అసలు ఫస్ట్ ఆయన రావటం నేను మామూలుగా దర్శనం అనుకున్నాను, లోపలికి వెళ్తాను గర్భగుడికి. కానీ ఆయన అలంకారం చేసిన వ్యక్తి బయటికి దిగి వచ్చేస్తే ఆవిడ సైగ చేసింది. అక్కడ ఆవిడ పంతులు కాదు, కూర్చుంది, ఒక అమ్మ కూర్చుని ఉంది, ఆవిడ ఇలా అంది, నేను కంగారు పడ్డాను, తీసేసారు కదా స్పర్శ దర్శనం, పోనీ ఇంకా ఎవరు ఉన్నారు అనుకుంటే అనుకోవచ్చు. నన్ను ఇలా పైకి వెళ్ళమంటే నాకు భయం వేస్తుంది. అసలు అంటే భయం కాదు, నాకు ఆనంద పారవశ్యం, వారు ఇంత అనుగ్రహాన్ని ఇచ్చిందా, అంటే ఈ ప్రోటోకాల్ ప్రాబ్లమ్స్ వచ్చి తీసేశారట దర్శనం, స్పర్శ దర్శనం. ఎట్లా అనిపించింది పాదాలు ముట్టుకున్నప్పుడు? అమ్మవారు అక్కడ నిలబడి ఉందమ్మా, చిన్న మూర్తి, చిన్నగా ఉంటుంది ఆవిడ, ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటుందో ఆవిడ ముట్టుకునే అంటే అది బంగారపు పాదాలు అవి, చర్మ ధన్యమైపోయింది అండి. ఇది ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనుభవాలు అనుభవిస్తూనే ఉన్నాను. సోమనాథ్ ఇంకా నేను చూడలేదు, కాకపోతే ఈ విషయం తెలుసుకున్నాను. అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళొచ్చేస్తారు, వాళ్ళని పంపించడం వల్ల స్వామివారి పిలుపు అనుగ్రహం విశేషంగా వస్తుందనే స్వార్థంతో. బ్యూటిఫుల్, ఖచ్చితంగా కోరిక తీరాలి. అలాగే మన వాళ్ళు వృషభ రాశికి ప్రత్యేకించి సంబంధించిన వాళ్ళు, అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా సోమనాథ్ దేవాలయాన్ని ఖచ్చితంగా సందర్శించండి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్న సోమనాథేశ్వరం వెళ్ళి రావడానికి డబ్బులు, మరి ఆల్రెడీ ఆర్థికంలో ఉన్నాం, మధ్యప్రదేశ్ లో ఉన్నాం, మధ్యప్రదేశ్ అంటే ఎలా మరి బతకడానికి అప్పు అయితే చేస్తున్నాం కదా, చేయండి ఏం పర్లే, దీన్ని చేయండి పర్లే, ఏమీ పర్లేదు. మీరు వెళ్ళొచ్చిన తర్వాత సెకండ్ క్లాస్ ట్రైన్ లో వెళ్ళేసి రండి, చేయాలండి. అంటే కొన్ని నాట్లకి మనం అప్పు చేసినా తప్పులేదు. శుభ్రంగా ఒక 10,000 రూపాయలు అయింది అనుకున్నాం, 10,000 రూపాయలు అప్పు చేసాం, 1,000 రూపాయలు స్వామివారికి నివేదన చేయడానికి పక్కన పెట్టుకుని అది అక్కడ ఇవ్వచ్చు, లేకపోతే మన ఊర్లో ఉన్నటువంటి శివాలయంలో కన్నా స్వామివారికి ఆ 1,000 రూపాయలు డొనేట్ చేసి, లేకపోతే ఎవరైతే అర్హత ఉందో ఆ దానాన్ని పుచ్చుకోవడానికి, అదే ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో, ఇప్పుడు మనం ఇబ్బందుల్లో ఉన్నాం, 10,000 రూపాయలు అప్పు చేసాం, 1,000 రూపాయలు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి డొనేట్ చేయండి. అక్కడికే పట్టుకెళ్ళివ్వాల్సిన అవసరం ఏం లేదు, మన ఊరు శివాలయంలో దాన్ని డొనేట్ చేయొచ్చు, అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయొచ్చు. ఈ 9,000 రూపాయలతో దర్శనం చేసుకొని రండి. ఈ నేను చెప్తున్నాను గ్యారంటీగా, అప్పులు అంటే ఈ అప్పు వెళ్ళి మిగతా అప్పులు అన్నింటిని కూడా తీర్చేస్తాం. సరే, మేషరాశి వారికి మంత్రం చెప్పారు, వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఫస్ట్ మంత్రం చేసుకోండి, ఖచ్చితంగా రామేశ్వరం వెళ్తారు. మరి వృషభ రాశి వారికి కూడా ఏదైనా మంత్రం ఉందా? ఉందమ్మా, ఎందుకంటే ఇప్పుడు మనం అప్పు చేయమని కూడా చెప్పాము, మరి అప్పు పుట్టాలి కదా, కదా ఇచ్చేవాళ్ళు దొరకాలి కదా, అందుకనే ఆ స్వామినే, మీరే అప్పు ఇవ్వండి స్వామిని అడగడానికి ఒక మంత్రం, ఆయనే ఇవ్వాలి, ఆయనే తీర్చాలి. తీసుకునేది నేను కాదు, తీర్చేది నేను కాదు, అలా చెప్పేసానంటే మనం ఇలా ఇలా మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ అంటే నిమిత్త మాత్రుణ్ణి, నీ దర్శనం అయితే చేసుకోవాలి, నిన్ను నేను దర్శించాలి. ఎందుకంటే ఎంత గర్వం అమ్మా, దండయాత్రలు చేసి బంగారాన్ని తోచుకెళ్తూ బళ్ళ మీద అట్ల మీద తోచుకెళ్ళినా కూడా ఇంకా అక్కడ నిలవలు ఉన్నాయి, స్వామి సంపద ఉంది అంటే ఎంత సంపన్నుడమ్మా. 100% మరి అలాంటిది చూడడానికి సంపద కావాలి కదా, సంపద ఇవ్వాలంటే మంత్రం ఉండాలి కదా, ఆ మంత్రం అద్భుతమైనటువంటి మంత్రం సోమనాథేశ్వరుడు. సో సంపదని కోల్పోయాము, మనకు మనమే చాలా మంది అనుకుంటారు, మనకు మనమే కొల్లగొట్టుకుంటాం మన సంపదని, ఎవరో వచ్చి ఏమి చేయాల్సి, ఎవరు ఏమి చేయరమ్మా, అజ్ఞానంతో మనం చేసిన పొరపాట్లతో మన సంపద మనమే కోల్పోతాం. అది ఆ ఈశ్వరుడే మళ్ళీ ఇవ్వాలంటే చేయాల్సిందే, చేసుకుందాం. మన లోకల్లో ఉన్నటువంటి, మన ఊర్లలో ఉన్నటువంటి శివాలయాలకి ప్రతి హిందూ ఆదివారం వెళ్ళి కూర్చొని ఈ మంత్రాన్ని జపించుకొని, స్వామి నీ దగ్గరకు త్వరగా వచ్చి నిన్ను చూసేంత అంటే ఆ ఆత్రం కనపడాలి తండ్రి దగ్గరికి. నేను రామేశ్వరం వెళ్తున్నప్పుడమ్మా నాకు ఎంత ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను నాకు జన్మనిచ్చిన నా తండ్రిని తల్లిని తీసుకుని వెళ్తున్నాను. నాకు వెళ్ళిన తర్వాత అర్థమైంది, అంటే ఇప్పుడు ఊరు వెళ్ళిన తర్వాత మా అమ్మగారు తను అనుకుని ఎలా అనిపించిందమ్మా నీకంటే, ఆవిడ అన్నారు ఇంతకుముందు ఎప్పుడన్నా మామూలుగా దర్శనానికి వెళ్ళినప్పుడు విఐపీలు ప్రోటోకాల్ తీసుకెళ్తూ ఉంటారు కదా, అది చూసి ఇలా వెళ్తే బాగుండు కదా అని అనిపిస్తుంది కదా, ఇప్పుడు అలా నేను రామేశ్వరంలోనూ
మధురలోను వెళ్తున్నప్పుడు ఒక ఎస్ఐ మనకు దగ్గర ఉండి ఒక మిత్రుడిలాగా తీసుకెళ్తుంటే ఆవిడకి ఆ ఆనందం వచ్చింది. అది ఇవ్వగలిగా ఆవిడ కోరుకుంది ఎలా నా ద్వారా తీరింది, వాళ్ళ రుణం తీర్చుకునే భాగ్యానికి ఆ భాగం ఉంటుంది. మీకు తల్లిదండ్రుల్ని మీరు అవకాశం ఉంటే తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళండి. పెద్దవాళ్ళకి తత్సమానులు, మనకు అవకాశం ఉంది నేను వెళ్ళగలను, ఇంకొక మనిషిని తీసుకెళ్ళగలను. ఇది చింకా పుణ్యం. నేను చూడడం కన్నా చూపించడం వల్ల వచ్చే పుణ్యం ఇంకెక్కువ. ఇంకెక్కువ ఆ సంపద ఉన్నవాళ్ళు మీకు అవకాశం ఉంటే ఈ ఏర్పాట్లు చేయండి. వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు, మన చుట్టుపక్కలే ఉంటారు, వాళ్ళని చూడండి. సిగ్గుపడకుండా మొహమాటం లేకుండా మీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కూడా మాకు వెళ్ళే స్తోమత లేదు, తీసుకెళ్ళడానికి మనం జోలి పడుతుంటాం కదా, అడిగినా తప్పులేదు. ఈ విషయం ఈ మన ద్వాదశ జ్యోతిర్లింగాల్ని దర్శించుకోవడానికి మనం జోలి పట్టినా తప్పులేదు, ఎందుకంటే మనకు అవకాశం లేదు, భగవంతుడు ఇవ్వలేదు. స్వామి నిన్ను చూడాలనే తాపత్రయం నాతో ఈ పని చేయిస్తుంది, నిన్ను చూసే భాగ్యాన్ని ప్రసాదించని ఈ మంత్రాన్ని చదువుతూ అడగండి, స్వామి అనుగ్రహం 100% ఉంటుంది. ఇంతకీ ఆ మంత్రం. సౌరాష్ట్ర దేశే విదేశే తిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం భక్తి ప్రధానాయ కుప్రావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. సోమనాథ్ కి సంబంధించిన మంత్రం ఇది. మంత్రం ఇది 108 సార్లు సార్? ఎన్నిసార్లు? 18 సార్లు. భక్తి శ్రద్ధలతో అంటే ప్రతి ఆదివారం ఆయన దగ్గరికి చేరుకునేంత వరకు ఈ మంత్రాన్ని పఠించండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అలా తీర్చేయాలి, అప్పు బాధ అనేదే ఉండద్దు ఎవరికి అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు సార్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మిథున రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని సందర్శించాలనే విషయాన్ని అడుగుతాను, చెప్తారు కానీ. థ్యాంక్ యూ సార్, నమస్తే.